Hello friends, welcome to our channel. ఏపీలో జనవరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మనకు ప్రారంభం కాబోయే పథకాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకు టూ థౌజండ్ ట్వంటీలో చాలా పథకాలు అనౌన్స్ చేశారు కానీ కాకపోతే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల షెడ్యూల్ అయితే కొంచెం మారిపోయింది కొన్ని డేట్స్ చెప్పిన డేట్స్కి అయితే గవర్నమెంట్ అమలు చేయలేకపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉన్న ఈ పథకాలన్నీ అమలు చేస్తారని ఆశిద్దాం ఏమేమి పథకాలు ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని పథకాలకు సంబంధించిన అప్లికేషన్స్ కానివ్వండి వాటికి సంబంధించిన అమౌంట్ వచ్చినప్పుడు అప్డేట్స్ కానివ్వండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది సో జనవరిలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు జనవరి ఒకటో తారీఖు నుంచి రేషన్ అయితే హోమ్ డెలివరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి మనకు వెహికల్స్కి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు జనవరి ఒకటో తారీఖు నుంచి వాళ్ళ క్యాండిడేట్స్కి ఏంటంటే పదివేల రూపాయలు అయితే ఇస్తారు నెలకు పదివేల రూపాయలు అది మనకు జనవరి ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రోగ్రాము సో జనవరి నుంచి మనకు రేషన్ అనేది హోమ్ డెలివరీ చేస్తారు అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకు ఒకటో తారీఖు నుంచి అయితే పదివేలు ఇస్తారు ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పథకం మనకు స్టార్ట్ కాబోయేది జనవరి ఒకటో తారీఖు నుంచి అలాగే మనకు సెకండ్ ఇంపార్టెంట్ పథకం వచ్చేసి మనకు అమ్మఒడి జనవరి తొమ్మిదో తారీఖున ఇది చాలా పెద్ద పథకం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక లాస్ట్ టైము నలభై నాలుగు లక్షల మంది అయితే ఈ పథకం అమ్మఒడి కింద అయితే మనకు పదిహేను వేల రూపాయలు అయితే తీసుకున్నారు సో ఈసారి కూడా మనకు సుమారు నలభై ఎనిమిది లక్షల వరకు అయితే ఉండొచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది సో దానికి సంబంధించి మనకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఈ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన అప్లికేషన్స్ కానివ్వండి రీవెరిఫికేషన్ కానివ్వండి అలాగే అకౌంట్ నెంబర్స్ ఆధార్ డీటెయిల్స్ తర్వాత మనకు రైస్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేస్తారు సో ఇప్పుడు చెప్పే ప్రతి పథకానికి ఏంటంటే కంపల్సరీ రైస్ కార్డు ఉండాలండి రైస్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకాలన్నీ వస్తాయి సో ఫస్ట్ రేషన్ వెహికల్స్ కూడా మనకు పూర్ పీపుల్కే ఇస్తామని చెప్పారు రైస్ కార్డ్స్ ఉన్న వాళ్ళకే సెకండ్ వచ్చేసిన అమ్మఒడి కూడా మనకు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రైస్ కార్డ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకు సెకండ్ ఇంపార్టెంట్ పథకం మనకు చూసుకుంటే కార్యక్రమం అలాగే థర్డ్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ బీమా కార్యక్రమాన్ని అయితే ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు కదా కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ బీమా ద్వారా ఎవరైతే రైస్ కార్డు ఉండి ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళకి ఎలాగో ఇన్సూరెన్స్కి అయితే వస్తుంది కాకపోతే జనవరి ఒకటో తారీఖు తర్వాత సో ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ న్యాచురల్ డెత్ కానీ చనిపోతే కనుక వాళ్లకు మట్టి ఖర్చుల కింద పదివేల రూపాయలైతే ఇస్తారండి అది మనకు జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రాము దానికి సంబంధించి ఏంటంటే ప్రతి సచివాలయంలో ఇరవై రూపాయలు రూపాయలైతే క్రెడిట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ చెప్పింది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది అంటే ఇప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే సచివాలయం సిబ్బంది వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఎవరు ఎలా చనిపోయారు తర్వాత వాళ్ళ ఏజ్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మనకు అక్కడే ఇమీడియట్గా స్పాట్లో ఏంటంటే పదివేల రూపాయలు మనకు సచివాలయ సిబ్బంది ఇస్తారు సో ప్రతి సచివాలయంలో అలాగే ఇరవై వేల రూపాయలు అయితే మనకు స్టోర్ చేసి పెడతాం ఏదైనా అవసరానికి వస్తే కనుక ఇమీడియట్గా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు సో ఇది మూడో ఇంపార్టెంట్ పథకం మనకు ఆ వైఎస్ఆర్ బీమాకి సంబంధించి సో మనకు వైఎస్ఆర్ బీమా అమౌంట్ అనేది వచ్చేసి పదిహేను నుంచి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ లోపల ఆ అమౌంట్ అనేది నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో పిల్లలు కానివ్వండి లేకుంటే భార్య కానివ్వండి ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకైతే అమౌంట్ ఇస్తారండి ఇది మూడో ఇంపార్టెంట్ పథకం నాలుగో చూసుకుంటే కనుక మనకు ఆ విద్యా దీవెన వసతి దీవెన సో విద్యా దీవెన వసతి దీవెన కింద మనకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్స్ అయితే పెండింగ్ ఉంది ఇంకా ఇవ్వలేదు సో ఆ అమౌంట్ తర్వాత మనకు దీవెన కింద రెండో విడత అమౌంట్ అయితే యాక్చువల్లీ డిసెంబర్లో ఉన్నారు అది కూడా ఇంతవరకు అనౌన్స్మెంట్స్ లేవు ఎందుకంటే మనకు ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ కాలేదు అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కంప్లీట్ కాలేదు సో ఒకవేళ ఈ మిస్ అయినా కానీ ఆ వసీవన అనేది జనవరిలో కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే ఫిబ్రవరి నుంచి మళ్ళీ రెండో సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది జనవరి లోపలే వాళ్ళు కంప్లీట్ చేయాలి కాబట్టి సో డిసెంబర్ కానీ జనవరి కానీ వసతి దీవెన వస్తుంది అలాగే మనకు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన మాత్రం కంపల్సరీ ఎలాగూ జనవరిలో ఇవ్వాలి ఇది నాలుగో ఇంపార్టెంట్ పథకం మనకు విద్యా దీవెన వసతి దీవెన కూడా డేట్లు కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ కాకపోతే కంపల్సరీ జనవరిలో అమలయ్యే పథకం ఎందుకంటే మనకు కరోనా కూడా చాలా వరకు ఎఫెక్ట్ కొంచెం తగ్గిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి వెయ్యి పదిహేను వందలు సో ముందైతే కనుక పదివేలు పన్నెండు వేలు ఇలా కూడా నమోదయ్యాయి ఇప్పుడు మనకు చాలా తగ్గిపోయింది సో గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఇస్తారు సో విద్యా దీవెన వసతి దీవెన కూడా కంపల్సరీ మనకు సో రెండో విడతకు పదివేలుసాం అలాగే మనకు ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించిన అమౌంట్ కూడా మనకు జనవరిలో వస్తుంది అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక ఐదో పథకం వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎవరికైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో అవన్నీ మనకు జనవరిలో ఇస్తామని చెప్తున్నారంటే ఎవరైతే లోన్స్కి అప్లై చేసుకున్నారు కదా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి అంటే ఏదన్నా లోన్స్ ఆల్రెడీ ఏంటంటే పాడు పశువుల కింద లోన్స్ ఇచ్చారు ఇంకా వేరే బిజినెస్ చేసుకునే వాళ్ళకు సో కిరాణా కొట్టు కానివ్వండి ఇట్లా మిషన్స్ కానివ్వండి ఇట్లా పెట్టుకుంటామన్న వాళ్ళకు అమౌంట్ లోన్ అమౌంట్ అనేది జనవరిలో శాంక్షన్ చేస్తామని చెప్పారు ఇది ఒక ఐదో ఇంపార్టెంట్ పథకం దీనికి సంబంధించి మనకేంటంటే ఆల్రెడీ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు ఎవరెవరు ఏ బిజినెస్ అని చెప్పేసి వాలంటీర్ల ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశారండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు పాడి పశువులకు సంబంధించి నాలుగు గ్రామాల్లో అమూల్ ప్రాజెక్ట్ కింద అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేశారు దీని ద్వారా ఏంటంటే సో పాలు కలెక్షన్ కూడా మనకు గవర్నమెంటే వాళ్ళతో ఎంబాయి చేసుకొని పాలు కూడా వాళ్ళే కలెక్ట్ చేసేటట్టు కొన్ని సో మనకు ఏంటంటే రైతులకు లబ్ధి చేకూర విధంగా ఇది ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చారు సో ఇది కూడా మనకు జనవరిలో వైఎస్ఆర్ చేత పెండింగ్ అమౌంట్స్ తర్వాత మనకు లోన్స్ ఇవన్నీ మనకు జనవరిలో వస్తాయండి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక ఇమామ్స్కు అర్చకులకు పాస్టర్స్కు ఇచ్చే అమౌంట్ అయితే పెంచుతామని చెప్పారు అది కూడా మనకు జనవరి నుంచి ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ ఏంటంటే వీళ్ళందరికీ ఐదు వేల రూపాయలు పంపిణీ చేశారు మనకు కరోనా కష్టకాలంలో చాలామంది ఇబ్బంది పడ్డారని సో ఇది కూడా మనకు జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ పెళ్లి కానుక మనకు పెళ్లి సంబంధించి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వాళ్ళ క్యాస్ట్ను బేస్ చేసుకొని మనకు అమౌంట్స్ అయితే ఇస్తామని చెప్పారు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు సో జనవరిలోనే దీనికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది చాలా మందికి ఏంటంటే ఈ అమౌంట్ కొంతమందికి వన్ రూపీ అనేది అకౌంట్లో పడింది దీనికి సంబంధించి పెళ్లికి ముందే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు సచివాలయం ద్వారానే రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు సో మీరు అమౌంట్ రావట్లేదు కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి అమౌంట్ అయితే కంపల్సరీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తారు ఆ జనవరిలో అయితే పెళ్లి కానుకొక అమౌంట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది మనకు పెళ్లికి అట్లీస్ట్ వన్ వీక్ బిఫోర్ మనకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కార్డ్స్ అలాగే వాళ్ళ ఏజ్కి సంబంధించిన సర్టిఫికేట్ అంటే అలాగే మనకు పెళ్లి పత్రిక ఇవన్నీ జోడించి మనకు సచివాలయంలో అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి సో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మనకు ఈ అమౌంట్ అనేది పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో వేస్తారండి అది క్యాస్ట్ని బట్టి పర్సెంట్ టు పర్సెంట్ వన్ ల్యాక్ వరకు అయితే డిఫరెన్షియేట్ ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ క్యాన్స్ కులాంతర వివాహం ఇలా సో కేటగిరీ వైజ్ అయితే డిఫరెంట్గా అమౌంట్ అయితే ఉంది ఇది కూడా అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరికి ఇది జనవరిలో ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది కూడా మనకు ఒక అప్డేటు అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక ఇళ్ల పట్టాలు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనవరి అంటే ఫోర్టీన్ డేస్ పాటు చేస్తామన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ట్వంటీ ఫిఫ్త్ ఇవ్వలేము మనకేంటంటే ఫోర్టీన్ డేస్ అంటే జనవరి ఫిఫ్త్ వరకు ఈ ప్రాసెస్ అయితే కొనసాగిస్తాము ఇళ్ల పట్టాలు కూడా మనకు జనవరిలో ఒక పథకమే ఎందుకంటే సో ఆల్రెడీ డిసెంబర్ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అయినా కానీ అదైతే ఎక్స్టెండ్ అవుతుంది అలాగే మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన వెంటనే కొన్ని మెటీరియల్ కూడా ఉచితంగా ఇస్తామన్నారు ఏదైతే పెయింట్లు కానివ్వండి ఇటుకలు ఐరను ఇసుక సిమెంటు ఇవన్నీ మనకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి ఇక్కడైతే హౌసెస్ స్టార్ట్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పదిహేను లక్షల ఇళ్ళైతే చేస్తామని చెప్పారు అక్కడ మెటీరియల్ కూడా మనకు పంపిణీ చేస్తారు మనమే దగ్గరుండి మనకు ఎలా కావాలంటే అలా కట్టించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇళ్ళ పట్టాలకు సంబంధించి అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి స్టూడెంట్స్ కు సంబంధించి మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మనకు ఫీజు రీయంబర్స్మెంట్ అనేది తల్లి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు ఎంతైతే అమౌంట్ ఉందో ప్రతి మూడు నెలలకు ఒకసారి సో అది కూడా మనకు జనవరి నుంచి కానీ లేకుంటే ఫిబ్రవరి నుంచి కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి సో అంటే ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ పెండింగ్లో ఉన్నది కాదు నెక్స్ట్ ఇయర్ అనమాట నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి దానికి సంబంధించిన అమౌంట్లు అయితే తల్లి ఖాతాలో జమ చేస్తారు అది కూడా ఆల్రెడీ ఏంటంటే జన్మభూమి పోర్టల్లో రెన్యువల్ చేసుకోమని చెప్పారు మీ తల్లి ఖాతాను తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ రైస్ కార్డ్ డీటెయిల్స్ సో ఇవన్నీ మీ ఆ జన్మభూమి పోర్టల్లో మనకు దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది జియో కూడా రిలీజ్ చేశారండి సో ఎవరన్నా ఇంకా అప్డేట్ చేసుకోకపోతే చేసుకోండి అదొకటి ఇంపార్టెంట్ అప్డేట్ స్టూడెంట్స్కి సంబంధించిన అప్డేట్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకైతే డిఏ పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేసింది గవర్నమెంట్ సో జనవరి నుంచి వీళ్ళకు డిఏ అయితే అయితే ఇన్ఫామ్ చేశారు దానికి సంబంధించిన ఏర్పాట్లు అంటే ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు ఇది కూడా మనకు జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు మనకు కొత్త సచివాలయాలు అయితే ఓర్ ఏ కొత్త సచివాలయాలు ఆల్రెడీ ఎక్కడైతే సచివాలయాలు లేవో అక్కడ అన్ని శాంక్షన్ చేశారు అవన్నీ తొందరగా కంప్లీట్ చేసి జనవరి కానీ ఫిబ్రవరి కానీ కొత్త సచివాలయాలు అయితే రెడీ అవుతాయండి ఎక్కడెక్కడైతే సచివాలయాలు లేవో సో సచివాలయ స్టాఫ్లు అందరూ ఆ ఊర్లోనే ఉండాలి అని చెప్పేసి కూడా ఒక అనౌన్స్మెంట్స్ అయితే చేశారు సో నెక్స్ట్ మనకు చూసుకుంటే కనుక జనవరి నుంచి ఈ పథకాలన్నీ అమల్లో రానున్నాయి కాకపోతే ఏంటంటే ఈ పథకాలన్నింటికి కంపల్సరీ రైస్ కార్డ్ అయితే ఉండాలి రైస్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అలాగే పెన్షన్ అనేది ఆల్రెడీ పెంచుతామని చెప్పారు జూలైలో పెంచుతామన్నారు ఇప్పుడే ఇంకా పెన్షన్ గురించి అయితే మనం ఏ అప్డేట్ లేదు సో పాత పెన్షన్స్ ఎవరికైనా ఇప్పుడు రైస్ కార్డు క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళకు ఆ పెన్షన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయండి అది ఆటోమేటిక్గా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక డిసెంబర్ నుంచి మనకు ఎనిమిదిన్నర లక్షల మంది రేషన్ కార్డ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి వాళ్ళు ఒకవేళ అర్హులు అయితే కనుక అప్లై చేసుకోమని చెప్పారు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి ఉంటే కనుక ఆ పర్సన్ని తీసేసి మిగతా వాళ్ళు అప్లై చేసుకోండి శాంక్షన్ చేస్తాము అని చెప్పారు మరి జనవరి నుంచి మనకు కొత్త కార్డ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళందరికీ హెల్ప్ చాలామంది క్యాన్సల్ క్యాన్సిల్ అయిపోయాయి కదా వాళ్ళందరికీ కూడా మళ్ళీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ తొమ్మిది పది పథకాలు అయితే మనకు ఉన్నాయి ఇవన్నీ మనకు జనవరిలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది వీటికి సంబంధించిన అప్లికేషన్స్ వస్తే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్